కావలి పట్టణంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుకున్నాయి. ముసునూరు సమీపంలోని మరిచట్టు యానాదుల కాలనీ, పెంకుల ఫ్యాక్టరీ వద్ద ఉన్న సుబ్బరామయ్య కాలనీ వాసులకు, అదేవిధంగా రామూర్తిపేట, బాలకృష్ణారెడ్డి నగర్ వాసులకు ఆయా ప్రాంతాల పాఠశాలల వద్ద పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్లు పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడ వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠపురం వద్ద అనపగుంటకు వరద నీరు పోటెత్తింది. అనపగుంటను ఆర్డీఓ వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్లు పరిశీలించారు. అనపగుంటకు వచ్చే వరద నిలవలేకుండా సజావుగా కిందకు వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపాలని టీడీపీ నేతలు ప్రసన్న కుమార్, జనసేన నాయకుడు రిషికేశ్లు వారికి సూచించారు. అనపగుంట నుంచి రైల్వే తూము కింద నీరు ఉధృతంగా పారడంతో ఇటువైపుగా రాకపోకలకు నిషేధించారు. ఇక్కడ రెండో పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో నిఘా ఉంచారు. మద్దూరుపాడు వద్ద నిలిచిన వరద నీటిని జేసీబీ సాయంతో ఆర్డీఓ దగ్గరుండి దారి మళ్లించారు. అదేవిధంగా టికో నివాసాల్లో వరద నీరు చేరుకుంది. వరద సహాయక చర్యలు కల్పిస్తున్న తీరును మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. పురపాలక సంఘ పరిధిలో భారీ వర్షాలకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పట్టణంలోని 5 ప్రాంతాల్లో మనకి నీళ్లు వచ్చి ఇల్లు మునిగిపోవడం జరిగింది. ముఖ్యంగా మరిచెట్టు సంఘం ఏరియా, బాలకృష్ణ నగర్లో యానాదుల కాలనీ, తర్వాత శివరామ సుబ్రహ్మణ్యం కాలనీ, అలానే మందాడి చెరువు పక్కన, అలానే అన్నెప్పగుంట ఏరియాలో కూడా కొన్ని చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరడం జరిగింది. ఎక్కడైతే పబ్లిక్ వాటర్ ఎక్కువగా ఉందో వాళ్ళందరినీ కూడా మనము రిహాబిలేషన్ సెంటర్స్ తరలించడం జరిగింది. పట్టణంలో ప్రస్తుతానికి 4 రిహాబిలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. రామ్మూర్తిపేట ప్రైమరీ స్కూల్లో, అలానే ముసూరు మరిచెట్టు సంఘం దగ్గర ప్రైమరీ స్కూల్లో, తర్వాత టైల్స్ ఫ్యాక్టరీ వైకుంఠపురం స్కూల్లో, ఇప్పుడు కొత్తగా బాలకృష్ణ నగర్ స్కూల్లో కూడా రిహాబిలేషన్ సెంటర్ ఓపెన్ చేసి ఆ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే నీళ్ళల్లో ఉన్నారో ఇల్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ తరలించడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ అన్ని రకాలైన భోజన వసతులు కానీ, మంచినీటి వసతులు, అలానే వైద్య సదుపాయం కూడా కల్పించి వర్షం తగ్గేంత వరకు వాళ్ళకి అన్ని రకాల ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా కానీ పడిపోయే చెట్లు ఉన్నా, అలానే కూలటానికి సిద్ధంగా ఏమైనా ఇల్లు ఉన్నా కానీ వెంటనే మున్సిపాలిటీ కంట్రోల్ తెలియజేస్తే మన వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి వాటిని తొలగించి ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి పురపాలక సంఘ సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుబుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4000 రూపాయలు, 7500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్. టెక్స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.